కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండలోని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శించుకుని రథంపైకి ఎక్కి స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ దన్నమనేని శ్రీనివాసరావు, ఈవో ముద్దసాని శంకరయ్యలు శాలువా కప్పి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే వెంట కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరరెడ్డి, స్థానిక సర్పంచ్ దన్నమనేని శోభ నరసింగారావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దన్నమనేని సురేందర్రావు, నరసింగారావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తరతరాలుగా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము మరి దినదిన వర్తమాన అవుతూ అనేక మంది వేలాది లక్షలాది మంది భక్తులతోని మరి ఇంత సాంప్రదాయబద్ధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఈ జాతర కొనసాగుతూ మరి దీన్ని గొప్పగా నిర్వహించినటువంటి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, పాలక వర్గానికి అందరు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయ యొక్క అభివృద్ధి కోసం, ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి కొంత ఆలయానికి చాలా శిథిలావస్థకు చేరుకున్నటువంటి సందర్భానికి మరి దీనికి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంచి గతంలోనే 1 కోటి రూపాయలతోని ఈ ఆలయ అభివృద్ధి చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకొని దీనికి శాంక్షన్ కూడా రావడం జరిగినది. తప్పకుండా మరి ఈ బడ్జెట్లో కూడా దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించారు కాబట్టి తప్పకుండా మేము ఇప్పటికే కంట్రిబ్యూషన్ కూడా కట్టి ఉన్నాం కాబట్టి తప్పకుండా మళ్ళీ జాతర వరకల్లా ఈ నూతన ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తారని. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు శాలువా కప్పి కవ్వంపల్లిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, పలు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విచ్చేసిన నాయకులకు మరియు కార్యకర్తలకు, ఈ యొక్క చైర్మన్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా చేసిన సన్మానానికి అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ